నల్గొండలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. కొత్తపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలవద్దని, తూకం విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. కొనుగోలు కేంద్రం ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు తక్షణమే చెల్లింపులు చేస్తుండడం పట్ల మంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. రేటు కూడా కరెక్ట్ గా ఇస్తావు కదా, తూకం లేదు తేడా లేదు కదా, లేదండి నువ్వు తూకం జాగ్రత్తగా చూసుకో. మా ఇచ్చిన మరి కరెక్ట్ గా వచ్చినాయో అన్ని ఈ రోజు అయిపోవాలి.